हाई फ्रेंड्स वेलकम टू मई चैनल हैप्पी फूडीज़ मनमु टमाटो निल्व पच्चड़ी చేయబోతున్నాము। ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది। మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము। ఈ టమాటో నిల్వ పచ్చడి చేయడానికి ఇక్కడ నేను 1 కిలో టమాటో తీసుకున్నాను। ఇలా బాగా ఎర్రగా చక్కగా పండిన టమాటాలని తీసుకోవాలి। అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది। ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి। ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తోటి చక్కగా ఎక్కడ కూడా తడి లేకుండా ఇలా తుడిచి పెట్టేసుకోవాలి। చూడండి, నేను ఇక్కడ టమాటాలన్నీ తుడిచి పెట్టేసుకున్నాను। వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాము। మనం ఎందులోనైతే టమాటాలని ఉడికించుకుంటామో అదే సైజు మనము ఒక బౌల్ కానీ లేదా కడాయి కానీ తీసుకోవాలి। అందులోనే ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి। ఈ టమాటాలని సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు। ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది। చూడండి, ఇక్కడ మన టమాటాలు అన్నీ కట్ చేయడం అయిపోయింది। ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి। ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। చూడండి, టమాటోలో నీళ్ళన్నీ ఊరాయి కదూ। ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తాను। చూస్తున్నారు కదూ, టమాటోలో నీళ్ళు చక్కగా ఊరిపోయాయి కదూ। ఇప్పుడు ఫ్లేమ్ని లోగా పెట్టేసుకొని ఈ టమాటోలోంచి వచ్చిన నీరంతా ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి। మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీరంతా ఇనికిపోయేంత వరకు టమాటోల్ని చక్కగా ఉడికించాలి। చూడండి, ఇక్కడ టమాటోలో నీరంతా ఇనికిపోయింది కదూ। దీనికి కనీసము 15 మినిట్స్ అయినా పడుతుంది। కాస్త ఓపికగా చక్కగా ఈ టమాటోల్ని ఉడికించుకోవాలి। అయితే ఈ టమాటోల్ని మాడకుండా చూసుకోండి। ఇప్పుడు ఇదే స్టేజ్లో చింతపండు వేసుకోవాలి। ఇక్కడ నేను 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను। దీన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని ఈ చింతపండుని టమాటాలో వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఎందుకంటే ఈ టమాటాలో ఇంకా తడిగా ఉంది కాబట్టి కాస్త 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించాలి। లాస్ట్ మూమెంట్లో ఇలా స్పూన్తో స్మాష్గా చేస్తున్నట్టుగా ఈ విధంగా చేస్తూ కలుపుతూ ఉండాలి। కంటిన్యూ కలుపుతూ ఉండాలి। చూడండి, ఈ విధంగా టమాటోల్లో నీరంతా ఇనికిపోవాలి। ఇలా అయ్యేంత వరకు ఈ టమాటోల్ని చక్కగా ఉడికించి తీసుకోవాలి। ఇలా చేయడం వల్లనే పచ్చడి అన్నది మనకి ఖరాబ్ కాకుండా ఉంటుంది। అందుకని ఈ విధంగా కంపల్సరీగా చేసి తీసుకోవాలి। ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో గుజ్జుని చల్లారబెట్టుకోవాలి। ఇది చల్లారేలోపు మనం ఇందులో ఏమేం మసాలాలు వేసుకోవాలో ఆ ప్రిపేరింగ్ చూద్దాము। వేరే ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి। కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి। ఇవన్నీ చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి। నిల్వ పచ్చల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది। ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చీలు వేసుకోవాలి। ఆ తర్వాత 10-15 ఎల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి। ఇది కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా చల్లబడేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మన ఆయిల్ చల్లబడిపోయింది. అలాగే టమాటో గుజ్జు కూడా చల్లబడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు కలుపుకుందాము. పావు కప్పు వరకు కారపొడి వేసుకోవాలి. మనము ఏ కప్పుతోటైతే కారం తీసుకున్నామో అదే కప్పులో సగం కంటే కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో గుజ్జుని వేసుకోవాలి. ఈ టమాటో అంతా వేసుకున్నాక ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కంటిన్యూగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తే మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదూ, కానీ మనకి ఆయిల్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి చక్కగా కలిపేసిన తర్వాత అందులో ఆయిల్ పూర్తిగా మిక్స్ అయిపోయింది కదూ. ఇలా చక్కగా కలిపేసుకొని ఒక బాటిల్లోకి తీసుకొని పెట్టేసుకుంటే 6 నెలల వరకు ఈ టమాటో నిల్వ పచ్చడి పాడవకుండా చక్కగా ఉంటుంది. ఇలా ఈజీగా టమాటో నిల్వ పచ్చడి మనము ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. మనకు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కంపల్సరీగా నిల్వ ఉంటుంది. కొలతలు కూడా 1 కిలోకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. మరి ఈ మెజర్మెంట్తో మీ ఇంట్లో మీరు టమాటో పచ్చడి చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలా టమాటో పచ్చడి చేసుకుంటే రైస్లో కానీ, చపాతీతో కానీ, లేదా ఇడ్లీ, దోశ ఎలా అయినా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.